హాయ్ యర్స్ వెల్కమ్ టు టుడే టెలివిజన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రస్తుతం ట్రెండ్ అంతా ఇవే నడుస్తుంది పెట్రోల్ డీజిల్ రేట్లు భారీగా పెరిగిపోవడంతో ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మీదే చాలామంది మొగ్గు చూపుతున్నారు అనడంలో ఎలాంటి అతిశవ్యక్తి లేదు ఈ మధ్యకాలంలో ఒక సర్వే చేస్తే అందులో దాదాపుగా భారతీయుల్లో డెబ్బై ఐదు శాతం మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపే మొగ్గు చూపుతున్నట్లు కూడా ఆ సర్వే వెల్లడించింది ఇక ఈ మధ్యకాలంలో మనం ఓలా అలాగే ఊబర్ ఇంకా చూసుకుంటూ పోతే ర్యాపిడో ఇలా పలు రకాలుగా కూడా స్కూటర్లు మనకి కావాల్సినట్టు డ్రాప్ చేయడానికి పికప్కి కూడా వస్తున్నాయి ఇక అలాగే ఓలా కూడా చూసుకుంటే ఒక విద్యుత్ స్కూటర్ అదేనండి మన ఎలక్ట్రిక్ స్కూటర్ని కొన్ని ఫీచర్లతో ఆ సంస్థ విడుదల చేస్తున్నట్లు చెప్పింది ద్విచక్ర వాహనాల్లో చాలా అరుదుగా ఉండే రివర్స్ మోడ్ను కూడా ఈ ఓలా స్కూటర్లో పెడుతున్నారు కొత్తగా ఈ స్కూటర్తో తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ భవీష్ అగర్వాల్ కూడా ప్రకటించారు అయితే మనం ఇప్పటిదాకా ఖరీదైన హోండా గోల్డ్ వింగ్ బజాజ్ చేతక్ ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ టీవీఎస్ ఐక్యూ వంటి వాటిలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది అయితే ఓలా స్కూటర్ను పద్దెనిమిది నిమిషాలు ఛార్జ్ చేస్తే యాభై శాతం వరకు ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు ఇక ఆ యాభై శాతంతో కూడా డెబ్బై ఐదు కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళొచ్చని చెబుతున్నారు ఇక అలాగే ఓలా స్కూటర్లో కీలెస్ ఆప్షన్ కూడా ఉంది అంటే ఇప్పటి వరకు మనం స్కాన్ చేసి వెళ్తున్నాం కదా అలా కాకుండా ఇందులో యాప్ ద్వారా స్టార్ట్ చేయొచ్చు అంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది సో మొత్తానికి ఆగస్టు పదిహేను నుంచి ఈ స్కూటర్లు మార్కెట్లోకి రానున్నాయి సో ఇప్పటిదాకా పెట్రోల్ డీజిల్ వాహనాలనే చూసిన మనం ఇక రానున్న రోజుల్లో అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ చూడబోతున్నాం ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల మనకి మరో లాభం కూడా ఉంది అదేంటంటే పొల్యూషన్ పర్యావరణంలో పొల్యూషన్ అనేది మనకు చాలా వరకు వీటి వల్ల తగ్గిపోతుంది అయితే రానున్న రోజుల్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్దే హవా అని ఇప్పటికే వస్తున్న కొత్త కొత్త ఎలక్ట్రిక్ వెహికల్స్ పెద్ద పెద్ద సంస్థల నుంచి వచ్చిన వాటిని కూడా చూసి మనం తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్కి సంబంధించి మనకి తెలిసిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి